Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. In class we will discuss the current affairs in November 19th. This Vyoma Daily Current Affairs classes you can get తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యోమా ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి Group 1, Group 2, Group 3, Group 4, జనరల్ స్టడీస్, జేఎల్, డిఎల్ వీటికి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ మీకు వ్యోమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యోమా బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యోమా బుక్స్లోంచి మీరు ఏదైనా బుక్ని ఆర్డర్ చేసుకున్నా సరే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ గురించి, వ్యోమా ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి, వ్యోమా ఆన్లైన్ కోచింగ్ గురించి, వ్యోమా బుక్స్ గురించి, vyoma.net వెబ్సైట్ గురించి, వీటి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ప్రపంచ టాయిలెట్ దినోత్సవం November 19. సో మనం ప్రతి సంవత్సరం కూడా November 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ 2018 సంవత్సరం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి వెన్ నేచర్ కాల్స్. చాలా ఇంపార్టెంట్. 2018 సంవత్సరం యొక్క ప్రపంచ టాయిలెట్ దినోత్సవం యొక్క థీము వెన్ నేచర్ కాల్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 6వ గోల్ వచ్చేసి ప్రపంచంలో అందరికీ పారిశుద్ధ్యం మరియు నీటి లభ్యత 2030 సంవత్సరానికి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇది గోల్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసినట్లయితే మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వీటిలో 6వ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ వియత్నాం మరియు ఆస్ట్రేలియా 2 దేశాల పర్యటనకై వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను మొదటిగా వచ్చేసి వియత్నాంలోని డానంగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా దేశాన్ని సందర్శించి అక్కడ నుంచి మళ్ళీ ఇండియాకి రావడం జరుగుతుంది. వియత్నాం యొక్క రాజధాని హనోయి, వియత్నాం యొక్క కరెన్సీ వియత్నామీస్ డాంగ్, ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా, ఆస్ట్రేలియా యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ఆస్ట్రేలియా యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెడ్ మార్క్లో చూపించింది ఇది వచ్చేసి వియత్నాం, అదేవిధంగా ఇది ఆస్ట్రేలియా, ఇండియా. నెక్స్ట్ వచ్చేసి లండన్లోని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ వరల్డ్ టూర్ ఫైనల్ విజేత అలెగ్జాండర్ జ్వెరేవ్. ఇతను ఈ అలెగ్జాండర్ జ్వెరేవ్ వచ్చేసి ప్రపంచ నెంబర్ 1 అయిన నోవాక్ జోకోవిక్ని ఫైనల్లో ఓడించి ఈ లండన్లోని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ వరల్డ్ టూర్ ఫైనల్ విజేతగా నిలవడం జరిగింది. లండన్లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ వరల్డ్ టూర్ ఫైనల్ విజేత ఈ క్రింది వాణిలో ఎవరు? నోవాక్ జోకోవిక్, అలెగ్జాండర్ జ్వెరేవ్. ఈ విధంగా మనల్ని ఆప్షన్స్ అడగవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్. నెక్స్ట్ వచ్చేసి కొత్త రెవెన్యూ కార్యదర్శిగా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO అజయ్ భూషణ్ పాండే ఎంపికయ్యారు. కొత్త రెవెన్యూ కార్యదర్శి ఎవరు? అజయ్ భూషణ్ పాండే. సో ప్రస్తుతం రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదియా, ఇతను November 30న రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. ఇతని ప్లేస్లో అజయ్ భూషణ్ పాండేని కొత్త CEOగా అపాయింట్స్ కమిటీ నియమించడం జరిగింది. ఇతను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. దీంతో పాటుగా November 30 నుంచి అజయ్ భూషణ్ పాండే ఈ రెవెన్యూ సెక్రటరీగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ప్రస్తుత రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అదియా, ఇతని స్థానంలో November 30 నుంచి అజయ్ భూషణ్ పాండే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే UIDAI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? UIDAI యొక్క ఫుల్ ఫామ్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏం చేస్తుంది? ఇది ఆధార్ని ఇంప్లిమెంట్ చేసే ఒక బాడీ, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని January 28న ప్రారంభించడం జరిగింది. ఈ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ వచ్చేసి J. సత్యనారాయణ. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ని ఇంప్లిమెంట్ చేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు? J. సత్యనారాయణ. అదేవిధంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత CEO అజయ్ భూషణ్ పాండే, అదేవిధంగా ఈ UIDAI వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉంటుంది. ప్రస్తుత మన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి రవిశంకర్ ప్రసాద్. నెక్స్ట్ వచ్చేసి భారత్ రష్యా సంయుక్త సైనిక అభ్యాసం ఇంద్ర. భారత్ రష్యా సంయుక్త సైనిక అభ్యాసం దాని పేరు ఇంద్ర. ఇది 2018 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ప్రారంభం అవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో బాబీనా మిలిటరీ స్టేషన్ వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం 11 రోజులు జరుగుతుంది. అదేవిధంగా ఈ అభ్యాసం వచ్చేసి ఈ ఇంద్రాలో భాగం 10వ సిరీస్. 2018లో జరుగుతున్న భారత్ రష్యా సంయుక్త సైనిక అభ్యాసం ఇంద్ర ఎన్నో సిరీస్? 10వ సిరీస్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సైనిక అభ్యాసాలు ఏదైతే ఉన్నాయో మన భారతదేశానికి అదేవిధంగా ఇతర దేశాలకి మధ్య జరిగే సైనిక అభ్యాసాలు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్గా జరిగిన సైనిక అభ్యాసాలు ఉన్నట్టయితే ఆ సైనిక అభ్యాసం పేరు, అదేవిధంగా అది ఏ దేశానికి మన ఇండియాకి అదేవిధంగా ఏ దేశానికి మధ్య జరిగింది, అదేవిధంగా అది ఏ ప్రాంతంలో జరిగింది, మన ఇండియాలో జరిగితే మన ఇండియాలో ఏ రాష్ట్రంలో జరిగింది, అదేవిధంగా పక్క దేశంలో జరిగితే ఏ దేశంలో జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని ముఖ్యమైన సైనిక అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. సో ఆ అభ్యాసాల పేరు, అదేవిధంగా అది మన భారతదేశానికి అదేవిధంగా ఏ దేశానికి మధ్య సైనిక అభ్యాసం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా వచ్చేసి యుద్ధ అభ్యాస్. ఈ యుద్ధ అభ్యాసం వచ్చేసి ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. నొమాడిక్ ఎలిఫెంట్. ఈ నొమాడిక్ ఎలిఫెంట్ వచ్చేసి ఇండియాకి మంగోలియాకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చేసి ఇండియాకి చైనాకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. ఇంద్రా వచ్చేసి ఇండియాకి రష్యాకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరుగుతుంది. ప్రస్తుతం 2018 సంవత్సరంలో జరిగే ఈ ఇంద్రా సైనిక అభ్యాసం 10వ సిరీస్. అదేవిధంగా ఎక్వేరియన్ వచ్చేసి ఇండియాకి మాల్దీవులకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. సంప్రీతి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. శక్తి వచ్చేసి ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. నొమాడిక్ ఎలిఫెంట్ సైనిక అభ్యాసం ఈ క్రింది వాణిలో ఏ దేశాల మధ్య జరిగే సైనిక సంయుక్త అభ్యాసం? ఇండియాకి మంగోలియాకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. అదేవిధంగా గరుడ శక్తి వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. హరిమౌ శక్తి వచ్చేసి ఇండియాకి మలేషియాకి మధ్య. ఇంబాక్స్ వచ్చేసి ఇండియాకి మయన్మార్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. ప్రబల్ దోస్టిక్ వచ్చేసి ఇండియాకి కజకిస్తాన్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. సముద్ర శక్తి వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే ఇది నావిక అభ్యాసం. సో ఇండియాకి సంబంధించిన నావీ ఇండోనేషియా యొక్క నావీ మధ్య జరిగే నావిక అభ్యాసం సముద్ర శక్తి. అదేవిధంగా సూర్యకిరణ్ వచ్చేసి ఇండియాకి నేపాల్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. మిత్ర శక్తి వచ్చేసి భారతదేశానికి శ్రీలంకకి మధ్య జరిగే సైనిక అభ్యాసం. ఖాంజార్ వచ్చేసి ఇండియాకి కిర్గిస్తాన్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. మైత్రి వచ్చేసి ఇండియాకి థాయిలాండ్కి మధ్య జరిగే సైనిక అభ్యాసం. సింబెక్స్ వచ్చేసి సింగపూర్కి ఇండియాకి మధ్య జరిగే నావిక అభ్యాసం. సో రెండు నావీల మధ్య సింగపూర్ నావీ ఇండియా నావీకి మధ్య జరిగే సైనిక అభ్యాసం వచ్చేసి సింబెక్స్. సముద్ర శక్తి కూడా ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే నావిక అభ్యాసం. సో ఇవి ముఖ్యమైన సైనిక అభ్యాసాలు, వీటి పేర్లు, అదేవిధంగా ఇవి మన భారతదేశానికి ఏ దేశానికి మధ్య జరిగే సైనిక అభ్యాసాలు. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మొరాకో ఆఫ్రికా యొక్క మొట్టమొదటి హై స్పీడ్ ట్రైన్ లైన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఆఫ్రికా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హై స్పీడ్ ట్రైన్ లైన్ని మొరాకో దేశం ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది వచ్చేసి ఫ్రెంచ్ అధ్యక్షుడైన ఇమాన్యువల్ మ్యాక్రోను మరియు మొరాకో రాజు అయిన మహమ్మద్ సిక్స్. వీళ్ళిద్దరూ ఈ మొరాకో యొక్క మొట్టమొదటి హై స్పీడ్ రైల్ లైన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఆఫ్రికాలోనే మొట్టమొదటిసారిగా అత్యంత వేగవంతమైన రైల్ లైన్ అని మనం చెప్పుకోవచ్చు. మొరాకో యొక్క క్యాపిటల్ రబాట్. మొరాకో యొక్క కరెన్సీ మొరాకన్ దిర్హాం. మైంత్రా జబాంగ్ రెండు కూడా విలీనం అవ్వడం జరిగింది. సో ఇవి విలీనం అవ్వకముందు మైంత్రా యొక్క CEO వచ్చేసి అనంత్ నారాయణన్. సో ఇప్పుడు ఈ రెండు విలీనమైన తర్వాత దీనికి CEOగా ఈ మైంత్రా CEO అయిన అనంత్ నారాయణన్ని ఈ రెండింటికి కలిపి CEOగా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లాంగ్ అప్ ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అద్వానీ. సో మనం 3 days బ్యాక్ చూసాం. ఈ ఛాంపియన్షిప్ IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ టైటిల్ని ఇతను గెలుచుకోవడం జరిగింది. సో ఇతను ఆల్రెడీ ఈ అప్ టైటిల్ వచ్చేసి ఇతను 20వ ప్రపంచ టైటిల్. ఇప్పుడు ప్రస్తుతం ఈ IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లాంగ్ అప్ ప్రపంచ ఛాంపియన్గా కూడా ఇతను గెలవడం జరిగింది. కాబట్టి ఇది ఇతని యొక్క 21వ టైటిల్. ఒకేసారి 150 అప్పు లాంగ్ అప్పు ఈ ప్రపంచ టైటిల్ని గెలుచుకున్న ఇతను 4వ సారి వీటిని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లాంగప్లో వచ్చేసి అతని ప్రత్యర్థి బి భాస్కర్ బెంగళూరుకి చెందిన వ్యక్తి ఇతని మీద విజయం సాధించడం జరిగింది. సో ఇది ఇతని ఎన్నో టైటిల్ 21వ ప్రపంచ టైటిల్. నెక్స్ట్ వచ్చేసి రాజధాని అమరావతిలో F1-H2O పవర్ బోట్ పోటీలు నిర్వహించడం జరిగింది. సో దీంట్లో విజేతల జాబితా మనకి చాలా ఇంపార్టెంట్, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ విజేతల జాబితా, దీంట్లో విజేతలు ఎవరని ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ ప్రథమ బహుమతి వచ్చేసి అబుదాబి టీంకి చెందిన షాన్ టొరంటోకి రావడం జరిగింది. ద్వితీయ బహుమతి వచ్చేసి ఎమిరేట్స్ టీంకి చెందిన స్టోమోయ్ మ్యారిట్, ఈమె ఉమెను, ఈమెకు రావడం జరిగింది. తృతీయ స్థానం వచ్చేసి స్టార్క్ ఎరిక్. ఇది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పవర్ బోట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ బహుమతుల ప్రధానోత్సవం ముఖ్య అతిథి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ మీకు పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ టాప్ 10 డ్రైవర్ల మొత్తం పాయింట్లు. సో ఇక్కడ ఈ పాయింట్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, సో మీరు ఒకసారి వీటిని చదివితే సరిపోతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.